నమస్తే. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం, స్లీవ్స్ మడతపెట్టి ఎలక్షన్ యుద్ధంలోకి వెళ్ళాలి అని చెప్పేసి అన్న మాటకి కౌంటర్గా చంద్రబాబు నాయుడు కూడా మీరు స్లీవ్స్ మడత పెట్టాలేమో, మేము కుర్చీ మడత పెడతాం అని చెప్పేసి అన్నారు. దీనికి ఇవాళ లోకేష్ గారు కూడా అదే మాట అన్నారు, మీరు స్లీవ్స్ మడత పెట్టాలేమో, మేము మడత పెడతాం అనుకుంటూ చూపించారు కూడా. సో దీని గురించి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఏమంటారని మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ స్లీవ్స్ మడత పెట్టడం, కుర్చీ మడత పెట్టడం, ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతుంది నిన్నటి నుంచి, మీరేమంటారు? ట్రెండ్ అవ్వాలనే కదా వాళ్ళు లైవ్లో వచ్చి లోకేష్ గారు కుర్చీ మడత పెట్టి మరి చూపించింది శంఖారావంలో. అంటే నేను ఇది చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. ఇప్పుడు వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇందులోంచి కూడా ఒక వ్యక్తి నోటుకొచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళు నోటుకొచ్చినట్టు ఏవో చేష్టలు చేసి చూపిస్తే ఇక్కడ కూడా వీళ్ళు చేష్టలు చేసి చూపించడం, గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పు తీసుకూడదని చెప్పు చూపిస్తే వెంటనే అటువైపు వ్యక్తి మరి మాకు లేవా చెప్పులు అని రెండు చెప్పులు చూపించడం, అంటే చర్యకు ప్రతిచర్య, అంటే వాళ్ళని చేస్తే మేము ఇలా చేస్తే మేము కూడా చేయగలము, మేము కూడా మేసం మెలేయగలము, మేము తొడగొట్టగలము, ఇట్లాగే అయిపోతున్నాయి. ఇప్పుడు దానికి చాలామంది నా మిత్రుడు కూడా ఉన్నాడు అక్కడ, తను ఏమంటాడంటే వాళ్ళేదో అన్నారు, వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఆ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు వైసీపీ వాళ్ళు, అంటే ఈ 2019 నుంచి నోటుకొచ్చిన మాట్లాడడం కానీ వాడు వీడు అండము, తర్వాత టీడీపీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే మరి ఉండాలి కదరా అని అంటే తనేమన్నాడంటే అలాగే అవుతుంది, వాళ్ళకి సంస్కారం లేదు వీళ్ళకి లేదా, వాళ్ళేదో గడ్డి తిన్నారని వీళ్ళు తింటారా, అది కరెక్ట్ కాదు కదా, ఇంకలాగా ఒకరికొకరు అనుకుంటే అది ఎక్కడికి వెళ్తుంది అన్నారు. మరి అలా తప్పదు పులిసవారి అలాగే ఉండాలి అని చెప్పాను నేను. అంటే ఎలా ఉంటుంది, ఒకవేళ వీళ్ళు తమాయించుకొని పోన్లే అని మాట్లాడినప్పుడు సంస్కారం ఉండొచ్చి మాట్లాడినప్పటికీ కూడా ఇంకా అవతల వాడు రెచ్చిపోతున్నాడు అనుకోండి, కిందన్న కార్యకర్తలు వాళ్ళతో కూడా తిరిగే మంది అనుయాయులు, అది అనుచరులు, వాళ్ళందరూ కూడా అన్నా వాళ్ళ అంత నోటుకొచ్చిన మాట్లాడుతున్నా అన్న, మీరు ఏదో చేయండి అన్న, అన్నా మీరు గట్టికి ఇవ్వాలన్న వాళ్ళకి, అంటే ఇద్దాం అలా ఇస్తేనే వాళ్ళకి ఒక ఉత్సాహం, మీ వెనక మేము పనిచేస్తున్నామన్నా, మీరు తగ్గకూడదన్నా, మీకెంత తక్కువ అన్నా, ఎట్లా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి నాయకుడు అలాగే నాయకుడు అలాగ ఉన్నప్పుడు మరి తప్పదు, కొన్ని సందర్భాల్లో కార్యకర్తల తృప్తి కోసమో, కార్యకర్తలు ఏ వేళల కోసమో, లేదంటే చప్పట్ల కోసమో కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది. సో ఆ సిద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు మడతబెట్టి యుద్ధానికి రెడీ, జనరల్గా ఎవరైనా మన ఫైటింగ్ వెళ్ళినప్పుడు ఎంటర్ అనుకున్నాను నేను వెళ్తారు కదా కామన్, అది ఆఫ్లైన్ చేసినప్పుడు కూడా ఇలాగా అంటుంటాడు, ఫుల్ హ్యాండ్స్ అంటే ఇప్పుడు మడతబెట్టచ్చు. సో అదొక బాడీ గెస్చర్ అయిపోయింది యుద్ధంలో భాగమని, అంటే గొడవలో భాగమని. సో ఆయన ఎలాగ అనడం, దీనికి వాళ్ళు చంద్రబాబు గారు కూడా కుర్చీలు మడత పెడతామని ఆయన ఎందుకు అన్నాడంటే, మీ కుర్చీకి ఎసరు పెడుతున్నాం, ఇంకేం లేదు, మీరు కుర్చీ మడత పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, నెక్స్ట్ మీకు కుర్చీలు ఏవి ఉండవు, నెక్స్ట్ మాదే ప్రభుత్వం ఉద్దేశంలో ఆయన ఏదో అన్నారు. దాన్ని ఈయన మరి కుర్రోడు కదా, మరి కాస్త కొంచెం మసాలా యాడ్ చేసి చైర్నే తీసుకొచ్చి, అవి పాత చైర్లు పైగా, ఇప్పుడు ఆ చైర్స్ ఉండట్లేదు, అప్పుడు ఐరన్ ఉండేవి, ఇప్పుడన్నీ ఈ ప్లాస్టిక్ నీలికమ్మలు వచ్చేసాయి. సో అవి ఐరన్ బాగుండేవి, అవి చాలా ఈజీ క్యారీ చేయడానికి కూడా, ఫోల్డ్ చేసేస్తే వరుసగా ఒక చిన్న ట్రాక్టర్లోనే ఇంచుమించు 2-3 వేల చైర్స్ పంపించేసేవారు, అంత సన్నంగా ఉండేవి. సో ఆ కుర్చీ దానితో ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది, అది గుంటూరు కారు, గుంటూరు కారులో కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ బాగా సినిమా హిట్ అవ్వకపోయినా సాంగ్ బాగా హిట్ అయింది, వైరల్ అయింది. సో ప్రస్తుత కాలమాన పరిస్థితులు, ప్రస్తుత ట్రెండ్లో ఏం నడుస్తుందో దాన్ని యుటిలైజ్ చేసుకొని పబ్లిసిటీలోకి వెళ్ళేవాడు కూడా అసలైన రాజకీయ నాయకుడు నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు కేటీఆర్ గారు చాలా చాలా దానేమంటారు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు రంగస్థలంలో ఉన్న సాంగ్స్ అని వాడుకున్నారు ఆయన, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా రంగస్థలంలో సాంగ్ ఉంటుంది. సో అప్పటికి ఆ ట్రెండ్ అది, ఆ ట్రెండ్ అందులో కూడా పంచాయతీ ఎలక్షన్స్ చూపిస్తారు, దాన్ని కేటీఆర్ గారు దాన్ని వాడుకోవడం జరిగింది. ఆయన ఓపెన్గా రంగస్థలం ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, సంథింగ్ సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, దేవి గారు ఈ సినిమా సాంగ్స్, సుకుమార్ గారి సాంగ్స్, నేను దేవిప్రసాద్ గారి సాంగ్స్ నేను వాడుకున్నాను, ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా నువ్వే తేల్చుకో అన్నట్టుగా. సో అదే అదొక ట్రెండ్ అనమాట, ఆ ట్రెండ్ ఫాలో అవుతే అయ్యేది కూడా చాలామందికి, ఇప్పుడున్న యూత్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది కదా. మెయిన్ యూత్ని కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో యూత్కు ఎక్కడ జాబ్ అనేది, అది ప్రైవేట్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ జాబ్,
ఎందుకంటే 2019లో ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ జాయిన్ అయ్యాడు అనుకుందాం, 2019లో సరిగ్గా 4 ఏళ్ళు రిలీవ్ అయిపోతాడు, లేదా 2019కే రిలీవ్ అయినవాడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నట్టేనా? వాడు తప్పక మళ్ళీ హైదరాబాదో బెంగళూరో మద్రాసో వెళ్ళి ఏదో జాబ్ చేసుకోవాలి. అంటే పర్టికులర్ ఎక్కువగా చాలామంది ఫోకస్ చేసేది ఏంటంటే ఫ్యాక్టరీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇట్లాగే ఆలోచిస్తారు. చిన్న చిత్తగా లోకల్గా ఏదో మేము బ్యాంకులో అటెండర్ గాను, లేదా ఎల్ఐసి ఏజెంట్లు గాను, లేదంటే బ్యాంక్ ముందు ఎవరు స్లిప్పులు రాసుకునేవాళ్ళు, అలా చేసుకోవాలని ఎవరు అనుకోరుగా. అలా చేసుకోవాలనుకున్నా అన్ని పోస్టులు ఉండవు ఒక్కొక్క ఊరికి, సో మన కూడా కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళందరూ బాగా ఆవేశంగా ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి మనకి సంస్థలు సరిగ్గా రాలేదు, అభివృద్ధి జరగలేదని. సో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయాలి కాబట్టి లోకేష్ యువగలం అని ముందు స్టార్ట్ చేశారు, దాన్ని మళ్ళీ కొనసాగింపుగా ఇప్పుడు శంఖారావం అనేది స్టార్ట్ చేశారు. సో అందుకే యువనేత యువగలము అన్నట్టుగా ఆయన పందాలు ఆయన పోతున్నాడు. ఎక్కువగా యూత్ని అట్రాక్ట్ చేయాలి. ఆల్రెడీ 18 ఏళ్ళు నిన్ను అని అందరికి కూడా ఓటు హక్కు ఉంటుంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్. మెయిన్ అదే కదా, బాగా ఆ 18 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రభావితం చేయగలుగుతారు, ఇంట్లో చెప్పగలుగుతారు కదా, ఏ లేదు నెక్స్ట్ ఇక్కడ జాబ్ కావాలంటే బాబు రావాలని అప్పుడు 2014లో కూడా బాగా నినాదం వచ్చింది. సో అట్లాంటివి ఏవో చెప్పి మౌల్డ్ చేయడానికని లోకేష్ గారు ఈ ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాళ్ళు అంత దారుణంగా మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకపోతే బాగుండదు అనుకుంటున్నారు, లేదంటే అలా మాట్లాడకపోతే మనం కూడా ప్రస్తుత రాజకీయాల్లో కొనసాగలేమనుకుంటున్నారో, ఒకరికొకరుగా విమర్శలు అవుతూనే ఉన్నాయి. ఆ మధ్యకాలంలో రోజా గారికి ఇంతకుముందే చెప్పాను, రోజా గారు చేసిన వ్యాఖ్యల మీద బండారు సత్యనారాయణ గారు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మీ భవిష్యత్ మీ పాస్ట్ ఏంటంటే నాకు తెలుసు, మీరు ఎట్లా సినిమాల్లో ఉన్నారో, ఎటువంటి సినిమాలు చేశారని చాలా అది మరీ అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. మరి అదే అంటున్నాను కదా, ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు, పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఫస్ట్ వీళ్ళేవడిగినా కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిలు చేసుకున్నారని అడుగుతున్నారు. చంద్రబాబు గారికి వెన్నుపోటు అదొకటే, పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు. వీళ్ళు ఏది అడిగినా ప్రభుత్వ సమస్యల గురించి మాట్లాడే అలాగే మాట్లాడండి, అది ఎలా మాట్లాడతారు? నేను అంతకుముందు ఒక ఛానల్లో ఒక ఆయన ఇలాగే ఒక మాజీ మంత్రికి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, మీరు పవన్ కళ్యాణ్ గారికి అలాగ అన్నారు కదా దత్తపుత్రుడు ఇవన్నీ అని అన్నారు కదా అని అంటే, ముందు ఆయన ఏమంటే మేము అన్నామని చెప్తున్నారు తప్ప ముందు ఇలా స్టార్ట్ చేసిన విషయం చెప్పట్లే. వాళ్ళకి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కూడా కోపం ఉంది, 2014లో చంద్రబాబు గారు ఉంటేనే అనుభోజ్ఞుడు కాబట్టి ఆయన ఇలాంటి సందర్భంలో డెవలపింగ్ సంబంధంలో రాష్ట్రానికి ఒక రాజధాని లేదు అనుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది అనుకుని ప్రజలు ఆయన గెలిపించారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చారు, అది కాస్త కొంచెం ప్లస్ అయింది. సో వీళ్ళకి ఎట్లా ఫీలింగ్ ఉండిపోయిందంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా చంద్రబాబుకి సపోర్ట్ చేయడం వల్లే మేము ఓడిపోయామని కొంతమంది అభిప్రాయం, అందరూ కాదు. కానీ పవన్ కళ్యాణ్ వల్లే గెలిచారంటే నేను ఒప్పుకోను, చంద్రబాబు గారు మేనియా కూడా ఉంది. ఆ టైంలో అభివృద్ధికి పట్టం కట్టారు, ఆ టైంలో అనుభవజ్ఞుడు, క్యాపిటల్ లేదు కాబట్టి ఈయనైతే క్యాపిటల్ ఆల్రెడీ సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించిన అనుభవం ఉంది కాబట్టి ఈయనైతే కరెక్ట్గా చేయగలుగుతాడని ఈయనకి చేశారు. బట్ ఆయన దానికి మద్దతు పలికాడు పవన్ కళ్యాణ్, సో ఆయనకి ప్యాకేజీ ఇచ్చాడు అందుకే ఆయన చెప్పాడు ప్యాకేజీ స్టార్ అని రకరకాలుగా కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడారు. నిజంగా ప్యాకేజ్ అనుకుంటే ఆయన సినిమాలు చేసుకుంటే అయిపోతుంది కదా, మహా అయితే సపోర్ట్ చేసిన ఎంత ఇచ్చేస్తారమ్మా అప్పట్లో, ఓ 100 కోట్లు 200 కోట్లు, మరి ఆయన సినిమాలు చేసుకుంటే రావా, యాడ్లు చేసుకుంటే రావా, ఇవాళ రేపు యాడ్స్కి ఎంత వేసిస్తున్నారు? మొన్న ఒక స్టారు జస్ట్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్ చేసినందుకు 10 కోట్లు ఇచ్చారంట, అలాంటి ఎన్ని యాడ్స్? మహేష్ బాబు గారు ఇప్పుడు దగ్గర 20 యాడ్స్ చేస్తున్నారు, మరి ఆయన తలుచుకుంటే చేయలేడా? ఆ 20 యాడ్స్ ఈజీగా 1000 కోట్లు రాదా ఆయన ఇమేజ్కి, ఇందులో ఎందుకు రావాలి? అంటే ఎవరు విశ్లేషణ అది? కాబట్టి అవి రాజకీయాల్లో ఎలా తయారయ్యాయంటే వాడు నంది అంటే ఇటు పంది అన్నాడని, వీడి పంది అంటే అడు కుక్క అన్నాం, ఇంకా అలాగ వాడు వీడు అన్నాం. గతంలో నాకు బాగా గుర్తు టీడీపీ హయాంలో స్పీకర్గా ఆవిడ ఎవరు ప్రతిభాభారతి గారు ఉండేవారు. ప్రతిభాభారతి గారు స్పీకర్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకనొక సందర్భంలో అమ్మాని సంబోధించారు అసెంబ్లీ సమావేశాలు. ఆవిడ దానికి ఇది అసెంబ్లీ బయట మామూలు ఇది కాదు, మీరు అమ్మ అని అనకూడదు అన్నట్టుగా ఆవిడెవరో ఖండించారు. ఖండిస్తే దానికి రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి కూడా అసలు మేడం అనే దానికి తెలుగులో ఏమని పిలుస్తారు ఏమని అంటారు, అమ్మ అమ్మగారు అని అంటాం కదా, అది తప్పేంటే ఎలా అవుద్దని
అంటే అక్కడ అంత ఉండాలో కూడా ఊరికే అధికార పక్షంకి ప్రతిపక్షంకి అటువంటి చర్చ. ఇప్పుడు అది లేదు కదా, వాడు వీడు అంటే సభలో అనకపోవచ్చు కానీ బయటకు వచ్చాక ఆడవ సన్నాసి అంటే ఇడు వెంటనే ఆడ 420 అంటాడు, ఈడంటాడు ఆడ వెదవ అంటాడు, వీడంటాడు ఆడ శాడిస్ట్ అంటాడు. ఇంకా మరి కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త తిట్లు, మరి తప్పట్లేదు. ఇప్పుడు ఒక 10 సార్లు మీరు నాకు తిట్టినప్పుడు నేను 11 సార్లు తిట్టకపోతే ఇంకెందుకు నాకు అప్పుడు ఏం లేదురా వీడికి, వీడికి అసలు పౌరుషమే లేదురా, వీడి ఉండి వేస్ట్ రా అన్నట్టుగా అంటారు జనాలు. జనాలు కూడా అట్లాగే ఉన్నారు. ఒకడు అందరూ ఒకప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు అనేవారట, గాంధీ గారు ఒక చెంప చూస్తే ఇంకో చెంప చూపించమనేవారట కొడితే. సుభాష్ చంద్రబోస్ గారు అలా కాదట, ఒకటి కొడితే నువ్వు తిరిగి 2 వాయించి అని చెప్పేవారట. అట్లా ఒక విధంగా అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే అలాగ చేశారు కాబట్టే ప్రపంచ దేశాల్లో కొన్ని సింగపూరు జర్మనీ లాంటి దేశాలతో కలిసి ఆయన యుద్ధం ప్రకటించాడు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు అనే ఒకటి కూడా ఒక వాదం ఉంది. మేబీ అలా కూడా అయి ఉండొచ్చు. బట్ ఇవాళ రేపు అహింస శాంతంగా ఉండి ఆడు ఎన్ని తిట్టినా అలా ఉన్నా ఉంటే అవతల వాడు రియలైజ్ అవ్వట్లేదు. గాంధీగిరి చేస్తామంటే అవ్వట్లేదు. అది శంకర్దాదా జిందాబాద్ సినిమా వచ్చింది అవి పోయే. గాంధీగిరి చేస్తే ఆడు మరికొంచెం రెచ్చిపోయి ఇటు చేత కాదు కానీ ఇంక వీడు వీడు వస్తువులు వాడుకోవడం, వీడిని ఇష్టాసారంగా పిలవడం అన్నీ చేస్తున్నాడు. అరే మనం ఎంత చేసినా వీడు పడుతున్నాడు, వీడు ఎంత మంచివాడు అనే కోణం పోయింది. కాబట్టి వాళ్ళు చొక్కా మడదబెట్టి చూపిస్తే వీళ్ళు కుర్చీలు మడదబెట్టి చూపిస్తున్నారు. మరి ట్రెండ్కి అనుగుణంగా ఫాలో అవ్వాలిగా, తప్పదు. అలా లేకపోతే ప్రస్తుత రాజకీయాల్లో మనుగడ లేదు కదా. సై అంటే సై అనాలి. వాళ్ళు సిద్ధం అంటే వీళ్ళు సిద్ధం అన్నారు అంటే ఏంటి, మేము సిద్ధం ఉన్నట్టు అని. ఆయన తెలివిగా శంఖారావు అన్నాడు. శంఖారావు అంటే ఏంటి, యుద్ధానికి ముందు శంఖం ఊతి యుద్ధం రెండు అని పిలిచినట్టే కదా. చూడండి ఎంత సిమిలర్గా ఉన్నాయో టైటిల్స్ కూడా. అంటే సిమిలర్ ఇన్ ద సెన్స్ దానికి కోయిన్సిడెన్స్, ఆ సందర్భం తగ్గగా టైటిల్ పెట్టినట్టు అనిపిస్తుంది అసలు. అరే ఎంత బాబు భలే ఆలోచిస్తారు ఇలాంటి విషయాల్లో రాజకీయ నాయకులు అనిపిస్తుంది నాకు. కరెక్టే కదా. శంఖారావు అంటే అదే, మీరు సిద్ధం అని అంటున్నారు, మీరు సిద్ధమరా బాబు, నేను ఆల్రెడీ పిలిచేస్తున్నాను మీకు యుద్ధంలోకి అంటున్నాడు ఈయన. తప్పదు. మరి అలా లేకపోతే ప్రేక్షకులు ఐ మీన్ ఓటర్లు కూడా అట్రాక్ట్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకే కావాలి. మీరు చూడండి బాగా కొట్టుకుంటున్న డిబేట్కే ఆ ఛానల్స్కి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్స్కే టీఆర్పీ రేటింగ్లు ఎక్కువ వస్తాయి. మరి ఎట్లా వస్తున్నాయి? కాబట్టి రాజకీయాల్లో కూడా అది సర్వసాధారణం అయిపోయింది. సో ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చెప్తున్నాను కదా, ఆ మాట్లాడేది మన ప్రజల్లో ఒకటే కదండి, ఆ నాయకులను ఎంకరేజ్ చేసేది మన ప్రజల్లో ఒకటే కదండి. కాబట్టి మరి ఇది ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో, ఈ సిద్ధము శంఖారావు ఎటు దారి తీస్తాయి చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.